మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. నల్లగొండ జిల్లా అసెంబ్లీ ఎన్నికల అసెంబ్లీ ఎలక్షన్స్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ నెలాఖరులో వరుసగా 3 రోజుల పాటు డ్రై డే గా పాటించనున్నారు. ఈ నెల 30 పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో ఆ రోజుతో పాటు నవంబర్ 28-29 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు బార్లు మూసివేస్తారు. మళ్లీ డిసెంబర్ 1న వైన్ షాపులు తెరచుకోనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 3 రోజుల పాటు మద్యం విక్రయాలు లిక జరగకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. దీనికి సంబంధించి బార్లు వైన్ షాపుల యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.